నుంచి బ్యాకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. కాంటాక్ట్స్ వచ్చేసాయి, ఫొటోస్ సింక్ అయిపోయాయి. మరి యాప్స్ కూడా అన్నీ అయిపోయాయి. వెయిట్, వాట్సాప్ ఒక్కటి అవ్వలేదన్నమాట. ఇదేంటి, ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ కావట్లేదు. సర్వర్ డౌన్ అయి ఉంటుంది. ఒక పని చేద్దాం, ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేద్దాం. డౌన్లోడ్ వాట్సాప్ ఏపీకే ఫైల్. ఇలాంటి వార్నింగ్స్ ఎన్ని చూడలేదు. కొత్త ఫోన్ సెటప్ చేసే గ్యాప్ లో ఇన్ని మెసేజెసా? ఈ సండే అమ్మకి ఆఫీస్ లో ఈవెంట్ అని చెప్పి వచ్చేస్తాలే. ఇదెవరు? ఒకసారి ఆన్లైన్ ఎంబీఏ చేద్దామని సర్చ్ చేసిన పాపానికి రోజుకి 3 సార్లు టెక్స్ట్ చేసి స్పామ్ చేస్తున్నారు కదరా. ఇలా కాదు, సి నేను ఆల్రెడీ ముందే చెప్పాను స్టాప్ స్పామింగ్ మీ అని. ఇంకోసారి ఇలాంటి అన్వాంటెడ్ మెసేజెస్ పంపిస్తే ట్రస్ట్ మీ, అప్పుడు చెప్తాం మీ పని. అయినా వీళ్ళతో నాకెందుకులే, బ్లాక్ చేస్తే అయిపోతుంది కదా. హలో, సారీ మర్చిపోయాను, ఇప్పుడే పంపిస్తాను. గెట్ మీ యువర్ బ్లాక్ డాగ్. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా పిలిస్తే వచ్చేదానికి కూడా గ్రూప్ లో టెక్స్టింగ్. ఏం చేసావమ్మా, బాగా ఆకలిస్తుంది. అన్నట్టు అమ్మా, ఈ సండే రోజు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, సో సండే కనుక ఏమైనా ప్లాన్స్ వేసుంటే నన్ను పక్కన పెట్టేయండి, రాలేను. యూజువల్గా అయితే ఏదో అనాలే. ఏమా జైత్రి, ఏమిటి సంగతులు? ఏముంటుంది డాడీ, మీరే చెప్పాలి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడమ్మా. ఓకే. అతని కుక్కల గురించి బాగా తెలుసు. ఓకే. సో కనుక్కొని చెప్తాను, సరేనా? ఏం కనుక్కొని చెప్తారు? అదే, నల్ల కుక్క కావాలని అడిగావు కదా. నల్ల కుక్క? కుక్క కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాను? స్పెసిఫిక్గా నల్ల కుక్క కావాలని అడిగాను. హలో బ్రో, వైన్ మార్ట్ లో ఉన్నాను, నీకేం కావాలో తొందరగా చెప్పు. చెప్పా కదా. ఏం చెప్పా? అదే టెక్స్ట్ చేశాను కదా. నాకేం రాలేదే. సరిగ్గా చూసుకోవే. అబ్బా, ఏం కావాలో మళ్ళా చెప్తే అయిపోతుంది కదా. అది నల్ల దేవా. నల్ల కుక్క అంటే బ్లాక్ డాగే కదా. నల్ల కుక్క కావాలని అడిగావు కదా. అంతక డాడీ నల్ల కుక్క అన్నారు. ఓ షిట్, ఇదేంటి, ఫ్రెండ్కి పెట్టాల్సిన మెసేజ్ పొరపాటున డాడీకి పెట్టేశానా? లక్కీలీ డాడీ బ్లాక్ డాగ్ అంటే పెట్టనుకుంటున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకా నయం, వేరే బ్రాండ్ పేర్లు చెప్పుంటే ఈ పాటికి దొరికిపోయేదాన్ని. తినకుండా ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదు. అవును, నిన్న పికప్కి రమ్మంటే రాలేదు. కొత్త ఫోన్ హడావిడిలో ఉన్నానని చెప్పాను కదే. అది సరే, నిన్న పికప్ చేసుకోవడానికి రమ్మని టెక్స్ట్ చేస్తే నువ్వు దానికి రిప్లై ఇవ్వకుండా అసలు ఏమాత్రం సింక్ లేకుండా ఈ సండే అమ్మకి ఆఫీస్ లో ఈవెంట్ అని చెప్పి వచ్చేస్తాలే అని పెట్టావు. మెసేజ్ దీనికి ఎలా వెళ్ళింది? అయినా నన్ను పికప్ చేసుకోవడానికి అమ్మకు అబద్ధం చెప్పడం ఎందుకు?
అంటే సండే ఆఫీస్లో ఈవెంట్ లేదా? అంటే అది యాక్చువల్గా వాట్సాప్ ఏదో సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా నాకు, సో బగ్స్ ఉండుంటాయి. ర్యాండమ్గా మెసేజెస్ అవే టైప్ అయిపోయి వెళ్ళిపోతున్నట్టున్నాయి. వాట్సాప్ బగ్ వరకు ఓకే, ర్యాండమ్ మెసేజెస్ ఎలా వెళ్ళిపోతాయి? అదే కదక్క బగ్ అంటే. ఇప్పుడు ఇంతకీ సండే ఈవెంట్ ఉందా లేదా? ఉంది డాడీ, అందుకేగా అమ్మకు చెప్పాను. ఏమోనే రాను రాను, నీకు పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. అబద్ధాలు చెప్పడాలు, ఎదురు సమాధానాలు చెప్పడాలు బాగా నేర్చుకున్నావు. అబద్ధాలు ఓకే, ఎదురు సమాధానాలు నేనెప్పుడు చెప్పాను? అంటే అబద్ధాలు చెప్తున్నావా? ఏహను ఆగే. ఏమైంది ఇప్పుడు? అది నిన్ను ఏమందని? అది కాదండి, పొద్దున పాజిటివ్ వైపు కోసం అందరికి వాట్సాప్లో గుడ్ మార్నింగ్, శుభోదయం అని పెడుతూ ఉంటాను కదా. ఆ అవును, కాలనీ గ్రూప్లో పెడుతుంటావు కదా. ఒకరోజు నువ్వు పెట్టబోయేసరికి నీకేమైనా అయిందేమో అని పక్కింటి పద్మావతి గారు పరిగెత్తుకుంటూ వచ్చారు కదా. అది మా అమ్మగారికి నచ్చలేదు. రెండు మూడు సార్లు పంపేసరికి అది వాట్సాప్లో ఏం పంపిందో తెలుసా? ఏం పంపింది చెప్పవే. నేనేం చెప్పాలి? చూసారా దాని పొగరు? పొగరా? ఒసే, వీరిద్దరు షాక్ అయ్యారంటే ఓకే, పంపి నువ్వు కూడా షాక్ అవుతావేంటి? అది కాదమ్మా. ఏంటి అమ్మని అలా అనేసావు? ఆ మీరేం కంగారు పడకండి, వాట్సాప్ బగ్ అయ్యి జైత్రి వాయిస్ ని మిమిక్రీ చేసి అదంతటా అదే వచ్చేసింది అంతేనమ్మా. అమ్మా అది నీకు పంపించాల్సిన మెసేజ్ కాదమ్మా. వాట్సాప్ లో నన్ను ఎంబీఏ జాయిన్ అవ్వమని స్పామ్ చేస్తుంటే వాళ్ళకి పంపించిన వాయిస్ మెసేజ్ అది. నీకెందుకు అలా పంపిస్తా చెప్పు. గోయింగ్ బై ద సేమ్ లాజిక్, నువ్వు నాకు పంపించిన మెసేజ్ కూడా నాకు కాకుండా ఇంకెవరికో పంపిద్దాం అనుకున్నావు అన్నమాట. ఇది పాయింటే. వాట్? నో. ఏంటేనో, లేకపోతే నిన్న నేను పికప్ కి పిలిస్తే సండే ఆఫీస్ లో ఈవెంట్ ఉందంటావేంటి? పైగా ఫస్ట్ లో ఓ అంట, లాస్ట్ లో రెండు హార్ట్స్ అంట. ఇప్పుడు గుర్తొచ్చింది, యాక్చువల్లీ వందనా లేదు దానికి పెట్టిన మెసేజ్ ఇది. తనే మెసేజ్ పెట్టిందని నువ్వు ఈ రిప్లై పెట్టావు. అదే, ఈ సండే ఆఫీస్ లో ఈవెంట్ ఉంది నువ్వు పక్కా రావాలి అని పెట్టింది. ఈ సండే ఆఫీస్ లో ఈవెంట్ ఉంది నువ్వు పక్కా రావాలి అని తను మెసేజ్ చేస్తే దానికి నువ్వు ఓ అమ్మకి సండే ఆఫీస్ లో ఈవెంట్ ఉందని చెప్పి వచ్చేస్తాలే అని పెట్టావా? దానికి ఆ ఎందుకు, హాట్స్ ఎందుకు? ఎందుకంటే తను హే జయత్రి, ఈ సండే ఆఫీస్ లో ఈవెంట్ ఉంది నువ్వు పక్క రావాలి, నువ్వు రాకపోతే ఈవెంటే అవ్వదు అని చెప్పింది కాబట్టి. చెప్పిందియా? చెప్పాడువా? బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడా నీకు? ఏం మాట్లాడుతున్నావమ్మా? చూస్తున్నాను ఈ మధ్య ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకోవడాలు, ఫోన్ చూసి నవ్వుకోవడాలు బాగా ఎక్కువయ్యాయి. ఫోన్ లో మీమ్స్ కూడా చూసి నవ్వుకోవచ్చు, గంటలు గంటలు ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడుకోవచ్చు, బాయ్ ఫ్రెండ్ అయి ఉండక్కర్లే. సో ఇదంతా బగ్ వల్ల వచ్చిన గ్లిచ్ అంటావు? యా, అసలు ఫస్ట్ యాప్ అన్ఇన్స్టాల్ చేసి ఒఫీషియల్ గా డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకెన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయో. మన ఫ్యామిలీ అంటే బాగా మెచ్యూర్, ఇంకా అండర్స్టాండింగ్ కాబట్టి బాగా అర్థం చేసుకుంటున్నారు. లేకపోతేనా? అవునమ్మా, అది బగ్ అయ్యి ఉంటే నల్ల కుక్క గురించి నన్ను అడగకుండా ఇంకెవరిని అడిగావు? ఒకసారి అది ఏం మెసేజ్ పెట్టిందో నాకు చూపి డాడీ. ఎందుకు లేవే? ఓహో, ఇదా సంగతి. పాపం మమ్మీ డాడీ బ్లాక్ డాగ్ అంటే నిజంగా నల్ల కుక్క అనుకుంటున్నారు. నువ్వు అనుకోనిస్తావా? మరేంటమ్మా దాని అర్థం? బ్లాక్ డాగ్ నాన్న, ఆల్కహాల్. బ్లాక్ డాగ్ అంటే ఆల్కహాలేనా? నా ఫ్రెండ్ నువ్వు ఏ కుక్క అయితే ఇష్టపడతావంటే బ్లాక్ డాగ్ అని చెప్పాను. అసలు మూవీలో డ్రింకింగ్ సీన్స్ వస్తేనే నచ్చదు నాకు, అలాంటిది నేను డ్రింక్ చేస్తానా? అయినా నార్మల్ బ్లాక్ డాగ్ చూసిన వెంటనే దీనికి ఆల్కహాల్ గుర్తొచ్చిందంటే ముందు దీన్ని అనాలి. ఏంటి నువ్వు తాగడం కూడా మొదలెట్టావా? పార్టీ అంటే బూందీ కేకులు తిని థమ్స్అప్ తాగొస్తావు అనుకున్నాను, బ్లాక్ డాగ్ లవి వేసినావు అన్నమాట. జైత్రి, ఏంటి ఇదంతా నిజమేనా? అంతేకాదు బాయ్ ఫ్రెండ్ కూడా ఉండుంటాడు దీనికి. నా కూడా ఇష్టం అంటే వెంటనే కనెక్షన్స్ అన్ని కట్ చేయించారు. ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేస్తే బాగో చెప్పు. Huh?
ఏంటది రాక్షసు బల్ల కాదు చీమ మైక్రోస్కోప్ లో యాంట్ ఫేస్ కూడా ఇదిగో ఇలా డైనోసార్ల కనిపిస్తుంది అదంతా సరే గానీ ఇప్పుడు అదెందుకు చూపిస్తున్నావు ఎందుకంటే అనుమానం అనేది మైక్రోస్కోప్ లాంటిది చీమ లాంటి చిన్న చిన్న విషయాలు కూడా అనుమానంతో చూస్తే డైనోసార్ల పెద్దగా కనిపిస్తాయి నేను బ్లాక్ డాగ్ అంటే ఆల్కహాలే అవ్వాల్సిన అవసరం లేదు నల్ల కుక్క కూడా అయ్యుండొచ్చు రెండు హార్ట్లు పెట్టినంత మాత్రాన బాయ్ ఫ్రెండే అయ్యుండక్కర్లేదు ఫ్రెండ్స్ కి కూడా అయ్యుండొచ్చు ఏదన్నా మీరు చూసే దాన్ని బట్టే ఉంటుంది నేను ఆఫీస్ లో ఈవెంట్ అంటే ఆఫీస్ లో ఈవెంటే బాయ్ ఫ్రెండ్ తో డేట్ కాదు అసలు ఆ మాటకొస్తే నేను మీకు అబద్ధాలే చెప్పను నమ్మకపోతే ఇదిగో చెక్ చేసుకోండి నమ్మకం లేని చోట నేను మాత్రం ఎందుకు హలో హుసే మిక్స్ పంపడానికి ఎంత సేపే పంపించేసాట్ ఇది ఎవరికి వెళ్ళిపోయిందో ఏంటో ఫ్యామిలీ గ్రూప్ కమ్ ఆన్ జయత్రి ఇంకెవ్వరు చూడలేదు డిలీట్ డిలీట్ ఫర్ మీ కొట్టేసానా ఏంటిది ఫ్యామిలీ గ్రూప్ లేదా మెసేజ్ పెట్టింది ఫోటోస్ అనుకుంటా రెండు హార్ట్ పెట్టినంత మాత్రాన బాయ్ ఫ్రెండ్ అయ్యుండక్కర్లేదు ఫ్రెండ్స్ కి కూడా అయ్యుండొచ్చు మూవీలో డ్రింకింగ్ సీన్స్ వస్తేనే నచ్చదు నాకు అలాంటిది నేను డ్రింక్ చేస్తానా నేను ఆఫీస్ లో ఈవెంట్ అంటే ఆఫీస్ లో ఈవెంటే బాయ్ ఫ్రెండ్ తో డేట్ కాదు the video if you did kind in the comment section lo telichayandi alage like share and subscribe to virally yara naina matter chesi chaala rojulayindi time ku vachau sir em sir idi ikkada ayipela undi sir enti ayipothundi sir washroom sir urgent ga vastundi sir sare vellira lepessa em sir idi జోక్ చేశా జోకా అయినా ఇక్కడ గన్కల్